విశాఖ జిల్లా నర్సీపట్నంలో సినిమాను తలపించే చేజింగ్ సీన్ జరిగింది. సినీ ఫక్కీలో గంజాయి గ్యాంగ్ వెంటపడి మరీ వారి ఆట కట్టించారు నర్సీపట్నం పోలీసులు. గంజాయిని కార్లో అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్ర గంజాయి ముఠా నర్సీపట్నంలో ముఠా బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్నారని అనుమానంతో గంజాయి స్మగ్లర్ల కారును ట్రాఫిక్ ఎస్ఐ పోలీసులు వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా కావాలని యాక్సిడెంట్లు చేసింది. ఆటోతో పాటు పలు వాహనాలను ఢీకొట్టారు గంజాయి స్మగ్లర్లు. పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో కారును వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయినా పట్టుబడతామనుకుని పెద్దబొడ్డే పల్లి వద్ద చెరువులో దూకేశారు. పోలీసులు వారిని గమనించకుండా ముందుకు వెళతారని భావించారు. కానీ స్మగ్లర్లు చెరువులో దూకటం గమనించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. లొంగిపోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేక ఇద్దరు గంజాయి స్మగ్లర్లు పోలీసులకు లొంగిపోయారు. మరో స్మగ్లర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటపడి పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.